మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా అదే చిన్న కంప్లైంట్ ఉంది, దాన్ని క్లారిఫై చేయండి. అతనే రాడనే ఏంటి, అతనికి అతనికి కూడా ఎందుకు క్రెడిట్ ఇవ్వలేదు? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అతను చేశాడా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అతను చేయలేదండి, క్రెడిట్ ఇవ్వడానికి ఏం లేదు అందులో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హర్షవర్ధన్ రామేశ్వర అనే అతనితో నేను కూర్చొని దాదాపుగా 14-15 రోజులు పిన్ అండ్ డీటెయిల్ మాట్లాడుకొని, నాకు ఈ ఇన్స్ట్రుమెంట్ కావాలి, ఇక్కడ కావాలి, ఈ ప్లేస్లో ఫేడ్ ఇన్ అవ్వాలి, ఈ ప్లేస్లో లేవాలి మ్యూజిక్, అంత డీటెయిల్గా మాట్లాడడం కూర్చొని మేమిద్దరం కలిసి చేసింది అది. అంటే నేను త్రూ అవుట్ ఉన్నా, నాకు మ్యూజిక్ కొట్టడం రాదు, బట్ ఐ నో వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ మై ఫిలిమ్స్ రిక్వైర్స్. నాకు అది కంప్లీట్ ఒక ఐడియా ఉంది, ఈ సీన్కి ఎలాంటి మ్యూజిక్ పడితే బాగుంటుందని. దెన్ దట్ గే సపోర్టెడ్ మై థాట్ హర్షవర్ధన్ రామేశ్వర్. సో ఐ గేవ్ హిమ్ ద క్రెడిట్. రడన్ మ్యూజిక్ వచ్చేసి ప్రాబ్లం ఏమైంది అంటే, క్వైట్ ఎ లాట్ డిలేడ్ ప్రాసెస్, ఎక్స్ట్రీమ్లీ డిలేడ్ ప్రాసెస్. అంటే ఇఫ్ ఐ హ్యాడ్ అ ప్రొడ్యూసర్ ఐ వుడ్ సెట్ లైక్ గుడ్ బై రడన్, ఐ క్యాన్ వర్క్ విత్ యూ సిన్స్ ఇట్స్ మై ఓన్ మనీ అండ్ ఇట్స్ ఆల్రెడీ బీన్ పోస్టర్ల మీద ఉంది రడన్ అని. అంటే 7 పాటలు, అందులో ఒక పాట శ్రేష్ఠ అనే అమ్మాయి ట్యూన్, అమ్మాయిదే రాసింది అమ్మాయి. ఏది? మధురం. లాస్ట్ సాంగ్. ఓకే. గుండెలోన పాట. అట్ ఈస్ డెలిబరేట్ అటెంప్ట్, నాకు మ్యూజిక్ వద్దు అని. షీ వాంటెడ్ మ్యూజిక్ చేద్దాం, ఏదైనా చేద్దాం అని. నేను అన్న ఆ పాటకి మనం కాలేజ్లో ఉన్నప్పుడు కొందరు అమ్మాయిలు నా కంపోజిషన్ చెప్పుకొని పాటలు పాడతారు, మీకు గుర్తుంటే, అది ఇప్పటికి గుర్తుంటుంది మనకు, ఆ రోజులో భలే పాడింది ఆ అమ్మాయిని. అట్లాంటి ఫీల్ ఉన్న ఒక ఒరిజినల్ రానెస్ ఉన్న సాంగ్ అది. సో డెలిబరేట్లీ ఐ డింట్ వాంట్ ఎనీ మ్యూజిక్, జస్ట్ లైట్ అంబియన్స్ ఫీల్ పాట వస్తుంటుంది, ఎన్ టైటిల్స్ అండ్ వి షో వాట్ ఈస్ హ్యాపెనింగ్. దట్ ఈస్ ఐడియా. ఆ పాట అమ్మాయిదే. మిగతా 6 ట్రాక్స్ ఎలా అయినా అంటే, ఇప్పుడు అన్ని మాంటాజెస్ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ అ మాంటాజ్. నువ్వు మాంటాజ్ షూట్ చేస్తున్నావు అంటే మ్యూజిక్ లెవెల్ ఎట్లా షూట్ చేస్తావు? ఒక బ్రేకప్ సాంగ్ తప్ప మిగతా 5 పాటలు ఐ జస్ట్ గాట్ 1 minute 20 seconds ట్రాక్. అంటే నేను అడుక్కున్నావాడిని, ఇప్పుడు నెక్స్ట్ రడన్ ఇది ఎలా ఉంటుంది, దీన్ని రిపీట్ చేస్తావా, ఇంకో బీజిఎంతో స్టార్ట్ అవుద్దా అని. దాని ప్రకారం నేను లెన్సింగ్ చేసుకోవాలి మాంటాజ్ చేస్తున్నప్పుడు. స్పెషల్లీ లిప్సింగ్ ఉంటే వేరు, అలోలి వేరు కంప్లీట్లీ. అది ఉంటే చచ్చినట్టు ముందు ఇవ్వాల్సిందే. ఇమాజిన్ ఐ రిలీజ్ ద టీజర్ ఆన్ February 14th, ఐ రిలీజ్ ద ఫిలిం ఆన్ August 25th. జోక్. 300 హాలీవుడ్ ఫిలిం పోస్ట్ ప్రొడక్షన్లో లేదు 6 నెలలు. ఐఎమ్ జస్ట్ సేయింగ్. అంటే నేను టీజర్ రిలీజ్ చేసినప్పుడు నా ఒక్క సాంగ్ రికార్డింగ్ అవ్వదు. రాధా సినిమా ప్రమోషన్కి వస్తే అన్ని బతులాడి నేను పట్టుకొని 2 సాంగ్లు రికార్డ్ చేయించుకున్నాను ఒకటే రోజు. రాధా మ్యూజిక్ ప్రమోషన్కి వస్తే రేవంత్ ని అడిగి, రేవంత్ సైడ్ అన్న దిస్ 2 సాంగ్స్ ఆర్ హై పిచ్ సాంగ్, నేను 2 రోజులు ఒక పాట పాడలేనంటే, ఐ సైడ్ లైక్ ఐ హావ్ నో అదర్ ఆప్షన్, యూ హ్యావ్ టు సింగ్, ప్లీజ్ డూ ఇట్ ఫర్ మీ. ఒక స్టూడియోలో, మోక్ష స్టూడియోలో 2 పాటలు పాడిచ్చాను రాడని పెట్టుకొని. సో దట్ వాజ్ అంటే ఇట్ వాజ్ ఎ పెయిన్ఫుల్ సాగా. అంటే నా వొకాబులరీ మీద కంట్రోల్ ఉండదు ఇప్పుడు, కెమెరా లేదంటే. సీరియస్లీ సింగ్, దిస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అంటే ఐ వాజ్ బీన్ కార్నర్డ్ అండ్ టుక్ ఇన్ టు ఎ ట్రిప్, అ లాంగ్ డ్రైవ్ రైడ్. అంటే కొన్నిసార్లు నేను ఫోన్లో మాట్లాడుతుంటే విజయ్ చాప్స్లో కూర్చున్నట్టు, హే విజయ్ 2 మినిట్స్ అన్నట్టు ఫోన్లో, ఆ 2 మినిట్స్ 55 మినిట్స్ పోయేది. విజయ్ క్రేజీ అయిపోయేటోడు, ఎవరితో మాట్లాడుతున్నాడు విజయ్, నాకీ నేను ఫోన్ మాట్లాడతాను, విజయ్ మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. సో వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఓకే. అంటే రెఫరెన్స్ ఇస్తే రెఫరెన్స్ ఎందుకు ఇచ్చినావు అంటాడు. నేను 0 మైండ్తో వర్క్ చేద్దాం అనుకున్నాను అంటాడు. నీకు ఇంత క్లారిటీ ఉన్నప్పుడు నాకు రెఫరెన్స్ ఇవ్వాలి కదా అంటాడు. సో ఇట్స్ లైక్ యూనో, చిన్న పిల్లాన్ని తీసుకొచ్చి ఒక ఇంపార్టెంట్ పోస్ట్ ఇస్తామని ఏమంటాము, యూనో ఇట్స్ లైక్ దాట్. ఓకే. తను అంతకుముందు ఏం చేశారు? రాధానా, తర్వాత అందాల రాక్షసి, రాధా, ఎవడే సుబ్రహ్మణ్యం. ఓకే ఓకే. నాకు చాలామంది చెప్పారు. అవును, మరి అలాంటప్పుడు వాడు జోలీ పోక నాకు చాలామంది చెప్పారు. ఓకే. నేను అనుకున్న చెప్పేవాళ్ళు మోస్ట్లీ ప్రొడ్యూసింగ్ సైడ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అలాంటి వాళ్ళు. సరే, ప్రొడ్యూసర్కి వీళ్ళకి క్రియేటివ్ డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళు అలానే చెప్తారులేని అనుకున్నాను నేను. ఓకే. అండ్ డైరెక్టర్ కదా వీళ్ళు, అనే అంత ఏమి ఉండకపోవచ్చు, బాగానే ఉంటుంది అని. అంటే అట్లీస్ట్ విజయ్ అయితే తనతో వర్క్ చేశాడుగా, తనకు తెలిసి ఉంటుందిగా. అదే కదా, విజయ్ తెలియదు. ఈవెన్ నగేష్తో కూడా, కెమెరామెన్ నగేష్తో కూడా విజయ్ పనిచేశాడు. విజయ్ చెప్పాలిగా మరి ఇద్దరు గురించి. అంటే నేను అనేది ఏంటంటే, వెన్ యూఆర్ అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు, వెన్ యూఆర్ వెరీ పర్టికులర్ నాకు ఇదే కావాలి అని, దెన్ యూ విల్ ఫైండ్ ఎ డిఫరెన్స్. ఓకే. నువ్వు ఏది ఇచ్చినా నాకు ఓకే అనుకుంటే ప్రాబ్లం లేదు. ఎనీ ఈవెన్ కెమెరా, ఫర్ ఎగ్జాంపుల్ తోట ఉన్నాడు, తోటతో నాకు ఒక్క డిస్కషన్ లేదు. ఓకే. తోట నాకు ఇది కావాలి, ఇట్లా కావాలి, ఈ ఫ్రేమ్ కావాలి, ఇంత కావాలి అని చెప్తే, అంటే తోటకు
కొన్నిసార్లు లెన్స్ నెంబర్ చెప్పిన పట్టించుకుంటాడు కదా, డిఓపీలు ఫీల్ అవుతారు. ఏ తోట అది పడదా లెన్స్ నెంబర్ అని టక్కుని మార్చేస్తాడు. తనంతకుముందు ఏం చేశాడు తోట? ఆల్మోస్ట్ ఇదే ఫస్ట్ ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్ తోట పెళ్లి చూపులు క్లాష్ చేశాడు 7 డేస్ ఎంతో. సో మీకు ఏది పెడితే ఏది చెప్తే అది పెట్టే ఏది చెప్తే అది పెట్టే అని కాదు. అంటే ఇప్పుడు ఒకటి ఎట్లుంటుంది అంటండి, ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు మన కథలో ఒక రానెస్, ఒక పిచ్చి, ఉన్మాదం ఏమన్నా అనుకోండి, మీరు ఒక కనెక్ట్ పాయింట్ ఉంటుంది, అది కనెక్ట్ అయింది అనుకోండి అవతలడు, వాడు దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాడు. దట్ ఈస్ వై వీ హైర్ చీఫ్ టెక్నీషియన్స్. ఇప్పుడు చీఫ్ టెక్నీషియన్ అంటే మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, వీళ్ళంతా ఏంటంటే దిల్ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు కొందరు డిఓపిస్ ఉంటారు, దే ఆర్ మేడ్ ఫర్ యాక్షన్ ఫిల్మ్స్. ఇప్పుడు తోట ఉన్నాడు, తోట ఈజ్ యాక్షన్ ఫిల్మ్ డైరెక్టర్. ఆయనకు యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టం, ఆయన మాసీ ఫిల్మ్స్ ఇష్టం, లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్. సో లవ్ స్టోరీ కనెక్ట్ తోటకి కొంచెం ఉండేది, అది నాకు అర్థమైంది. అండ్ మా ఇద్దరికి ఏంటంటే సింక్ విషయంలో ప్రాబ్లం కాలేదు. ఈ విషయంలో ప్రాబ్లం ఉన్నప్పుడు యూ కెన్ డెలివర్ వాట్ డైరెక్టర్ వాంటెడ్ ఈజ్ డీసెంట్. ఇఫ్ యూ కెన్ రీఇన్ఫోర్స్, ఇఫ్ యూ కెన్ ఎన్హాన్స్ డైరెక్టర్స్ విజన్, దెన్ దట్ ఈస్ క్రేజీ, దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. వీడి ఇది చెప్పిండు కదా, ఈ మ్యాటర్ చెప్పేటప్పుడు ఈ టైట్ క్లోజ్లో నుంచి అలా ప్యాన్ అవుతే ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుద్ది అనేది డిఓపి టేబుల్ మీద తీసుకొస్తే దట్ విల్ బి బెటర్ దట్ ఎనీ డైరెక్టర్ వాంట్స్ టు బి. ఏ డైరెక్టర్ కైనా అది ఆశ. కానీ మనకు ఓకే, మన డిఓపిది మనది టేస్ట్ సింక్ కానప్పుడు అట్లీస్ట్ ఈ షుడ్ అండర్స్టాండ్ మన సెన్సిబిలిటీస్, మనం అర్థం చేసుకొని లైట్ చేసి ఫ్రేమ్ చేసి సెన్సిబిలిటీస్ ఉన్నా హ్యాపీ, అట్లీస్ట్ యూనో వాట్ యూ థాట్ విల్ బి ఆన్ టు ద స్క్రీన్. సో తోట ఈజ్ లైక్ దాట్. తోట కంప్లీట్ అర్థమైంది, వీడికి వెళ్ళకొద్దు, వీడికి ఇది కావాలి ఇది కావాలి ఇచ్చేద్దామని. సో నాకు తోటకు ఒకరోజు డిస్కషన్ లేదు, 60 డేస్ షార్ట్ లైక్ నాట్ ఈవెన్ 1 డిస్కషన్. ఈవెన్ విత్ ద మ్యూజిక్ కూడా, అంటే ఇప్పుడు విజయ రిఫర్ చేసిండు నగేష్ని, విజయ తోటను రిఫర్ చేసిండు, విజయ మ్యూజిక్ డైరెక్టర్ని కూడా రిఫర్ చేసింది, సౌండ్ డిజైనర్ రిఫర్ చేసింది కూడా విజయ్. బట్ ఐ సా మాయా, బట్ నాకు తెలీదు వాళ్ళు వీళ్ళే అని. సో కొన్ని క్లిక్ అయినాయి కొన్ని పోయినాయి. ఇట్లా ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేసాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం అన్నట్టు ఉన్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యు. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారు ఏమి? ఇదే సార్ జిమ్మి. అవులే అల్లే కావుతున్నా నీకు. హే వేర్ ఆర్ ది కపుల్? ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Loloke please. I dream 1 million subscribers ki reach cheyandi. Congrats to I dream media on reaching 1 million subscribers. I dream media on 1 million subscribers reach cheyandi. All the best and congratulations to you. Congrats I dream. Keep up the good work and continue to entertain.